పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం ఘోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి ఘోర తన విద్యార్థులు చేసే పనులకు తానే బాధ్యత వహించి వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉండేవారు కదా, అటువంటి అనుభవం ఒకదాని గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఘోర పూర్వ విద్యార్థి శ్రీ నండూరి పాలశంకరం గారు ఇలా వర్ణించారు. ఏ వ్యవహార మందైనను తోటివారిని ఇరికించి తాను మిగిలియుండు లౌకిక ప్రవృత్తి వీరియందు ఇనుమంతయూ లేదు. పైపెచ్చు తమకు రవ్వంత ప్రమేయమున్నను పూర్తి బాధ్యత తనపైనే వేసుకుని నిలబడు ధీశాలి. 1932లో మా కాలేజీ వార్షికోత్సవం జరిగింది. మోచర్ల రామచంద్రరావు పంతులు గారు అధ్యక్షులు. నేను బీఎస్సీ సీనియర్ తరగతిలో నుండిని. ఉత్సవ సభలో నుండి అధ్యక్షులకు నా సంతకంతో ఒక చీటీ పంపితిని. విద్యార్థి లోకమునకు సంబంధించి రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విశేషంలో తెలపవలసిందని అందు కోరితిని. ప్రిన్సిపల్ గారి నియామకం అనుసరించి మా తరగతిని కాపలా కాయచున్న గురువర్యులకు చీటీ ముందుగా మాత్రము చూపి వల్లే అన్న మీదట పంపితిని. ఇది మాత్రమే వారికి గల ప్రమేయము ఈ విషయంలో. చీటీ ప్రిన్సిపల్ గారి చేతికి వెళ్ళింది. అది వారు చదువుకుని వారి జేబులో భద్రపరిచిరి. మొగము కందగడ్డ చేసుకునిరి. నా గుండె జారిపోయింది. తెల్లవారేసరికి పెద్ద పుకారు. నేను క్రమశిక్షణను అతిక్రమించి కాలేజీ గౌరవంను గంగపాలు చేసి తినట, నన్ను పరీక్షకు పంపరట, సస్పెండ్ చేయుదురట. ఈ వార్త గురువర్యులే స్వయంగా నా వద్దకు వచ్చి వినిపించిరి. భయము లేదని హెచ్చరించిరి. చీటీని తనకు ముందుగా చూపుటతో నా బాధ్యత తీరిందనియో, అందలి బాధ్యత పూర్తిగా తమదే అనియో, తన ఉద్యోగం పోయిన తర్వాత కానీ ప్రిన్సిపల్ గారు నా మీద చర్య తీసుకోనిలేరనియో చెప్పి అభయమిచ్చిరి. గురువుగారి న్యాయబుద్ధికి ధైర్య సాహసములకు ఆశ్చర్యచకితున్నాయి. అట్టిదెప్పుడూ జరగదని మాత్రమే అంటిని. ఆ సాయంత్రమే పూర్వ విద్యార్థి వార్షికోత్సవ సభ జరిగినది. అందు ప్రిన్సిపల్ గారు నన్ను దుయ్యబట్టుకొనిరి. ఘాటుగా నా తప్పిదమును విమర్శించిరి. క్రమశిక్షణ చర్య తప్పదనిరి. ఒక్కుమ్మడి గురువర్యులు లేచి తన సమ్మతిపైననే చీటీ పంపబడిదనియో, బాధ్యత తనదనియో చెప్పుటకు సభాపీఠము వైపునకు పోబోచుండగా బ్రతిమాలుకుని నా వ్యక్తిత్వంను మరుగుపరచవలదని సభాప్రాంగణము నుండి మరల్చుకుని పోతిని. కానీ దరిమిలా నాకు తెలియకుండగానే తమ బాధ్యతను ప్రిన్సిపల్ గారికి ఎరకపరుచుకుని వారి ఆగ్రహమునకు పాత్రులైరి. ఇట్టి ఘట్టంలే వారు కాలేజీ ఉద్యోగం వదులుకొనుటకు దారితీసినవని వినికిడి. శ్రీ పాలశంకరం గారు వర్ణించినటువంటి ఘట్టాలు ఘోర జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ రోజుల్లో ఏ విద్యార్థిలోనైనా జాతీయ భావాలు, స్వతంత్ర భావాలు, ఆత్మాభిమానము కనబడితే చాలు, నువ్వు బోటని విద్యార్థివా అని అడగడం పరిపాటి అయింది. విద్యార్థులు కూడా స్వాభిమానంతో అవును అని చెప్పేవారు. ఘోర తన విద్యార్థుల్లో అంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. 1932 నాటికి ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయిన నాయకుల విడుదల ఆరంభమైంది. శ్రీమతి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు కూడా విడుదలై వచ్చారు. అప్పటికే దుర్గాబాయమ్మ గారు, సరోజినీ నాయుడు, కమలాదేవి చటోపాధ్యాయ వలె దేశమంతటా స్వాతంత్ర్య సమరంలో గొప్ప నాయకురాలిగా ఖ్యాతినార్జించారు. ఆంధ్రదేశమంతటా ఆబాల గోపాలం ఆమె పేరు స్మరిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో స్త్రీలు పెద్దగా చదువుకునుట తక్కువ. అలాగే దుర్గాబాయమ్మ గారు కూడా మామూలు తెలుగు చదివే చదువుకున్నారు. హిందీని బాగా అభివృద్ధి చేసుకున్నారు. తమ ఆస్తినంతను జాతీయోద్యమానికి ఖర్చు చేసి త్యాగం, ధైర్యం, పట్టుదలతో స్వాతంత్రోద్యమంలో నాయకత్వం వహించారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇంగ్లీష్ చదువుకోవాలనుకున్నారు. కానీ ఎలా? దుర్గాబాయమ్మ గారికి అన్నవరసయ్యగు దగ్గర బంధువు ఘోర సహపాఠి. దుర్గాబాయమ్మ గారి సోదరుడు ఘోర విద్యార్థి. అప్పటికే ఘోర జాతీయ భావాలు, విప్లవాచరణ మొదలైన వాటి గురించి ఆమె వినియున్నారు. ఘోర గారే తనకు తగిన ఉపాధ్యాయుడు కాగలరని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే దుర్గాబాయమ్మ గారికి చదువు చెప్పడమంటే సామాన్యం కాదు. చదువు అనే మిషితో స్వాతంత్రోద్యమ సందర్భంలో ఏమైనా కుట్ర పన్నుతున్నారేమోనని పోలీసులకు అనుమానం రావచ్చు. కనుక ఎలాంటి పరిణామాలకైనా సిద్ధపడాలి దుర్గాబాయమ్మ గారి సోదరులు. ఘోర సంప్రదించగా ఆయన సంతోషంతో అంగీకరించారు. ఘోర స్త్రీ విద్యా వ్యాప్తిని కోరే వ్యక్తి కనుక తానామెను బెనారస్ మెట్రిక్కు పంపుతానని, అయితే ఎంఏ వరకు చదువుతానని ఆమె మాట ఇవ్వాలని ఆయన కోరారట.
ఆమె అలాగే మాట ఇచ్చారట. ఇద్దరూ తమ మాటను నిలబెట్టుకున్నారు. గోర 1934లో ఆమెను బెనారస్ మెట్రిక్కు పంపారు. తర్వాత ఆమె పట్టుదలతో ఎంఏ బిఎల్ చదివారు. దుర్గాబాయమ్మ గారితో పరిచయం వల్ల గోర రాజకీయ రంగానికి మరింత సన్నిహితమయ్యారని చెప్పవచ్చు. 1932 నాటికి గోరాగారు బహిరంగంగా కాకపోయినా తమ మిత్రులతో గోరాగారు నాస్తికత్వం గురించి తన అభిప్రాయాలను స్పష్టంగా చర్చిస్తూ ఉండేవారు కదా. ఆ విషయాలను గురించి మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.